కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో సిపిఎం సమావేశమయ్యారు. ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కంటకంగా ఉన్న వ్యవసాయ బిల్లును పార్లమెంట్లో సమర్థించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అధికారిక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంలు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలియజేశారు. దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు సిపిఎం దేవనకొండ మండల సమావేశం కర్నకల్ల గ్రామంలో సిపిఎం ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రేపు నవంబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపడుతున్నటువంటి జనజాగృతి కార్యక్రమం పైన ప్లాన్ చేయడం జరిగింది. ఈ వారం రోజులు సిపిఎం పార్టీ ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించబోతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, ఆ చట్టాల వల్ల రైతాంగానికి జరుగుతున్న నష్టం, అట్లే కేంద్ర వ్యవసాయ కేంద్ర విద్యుత్ సవరణ చట్టం, ఇట్లా విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, జిఎస్టీలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, ఇలాంటి వాటిపైన సిపిఎం పార్టీ ప్రజల్లోకి పోబోతుంది. దురదృష్టం అంటే బీజేపీ ఏదైతే ప్రజా వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేకంగా, రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొస్తుందో, ఈ విధానాలను ఆంధ్ర రాష్ట్రం నుండి అధికార పక్షం, ప్రతిపక్షం రెండు కూడా దేశంతగా బలపరుస్తున్నాయి. ఇక్కడేమో ఈ రాష్ట్రంలో రెండు పరస్పరం తగుబడుతున్నాయి, ఛాలెంజ్లు చేసుకుంటున్నాయి, ఒకరికొకరు దుర్భాషలాడుకుంటున్నారు. వీళ్ళు ఇరువురు కేంద్రంలో పోయి నరేంద్ర మోడీకి కుడి భుజం ఎడభుజం లాగా బలపరుస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రైతాంగ ప్రయోజనాలు కానీ ఈ రెండు పక్షాలకు ఏమాత్రం పట్టట్లేదు అనేది స్పష్టమవుతుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇటీవల ఒక ప్రకటన చేశారు. రైతు భరోసా కింద ఈ సీజన్లోనే నష్టపోయిన రైతులకు మేము ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. అట్లే రైతు భరోసా కింద 4000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి చెప్పారు. వాస్తవంగా 2000 రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి, ఇంకా 2000 రూపాయలు ఎందుకు జమ చేయలేదు, మరి చెప్పిన మాటకు చేస్తున్న పనులకు తేడా ఎందుకుంది, ఒకసారి ప్రభుత్వం పరిశీలించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లే దేవనకొండ మండలంలో 2018-19 సంవత్సరం సంబంధించినటువంటి నష్టపరిహారం ఇప్పటిదాకా రాలేదు. పాత నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పటి నష్టపరిహారం గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది. పాతది ఇవ్వండి, ఇప్పుడు కూడా ఇవ్వండి. ఈ సంవత్సరం అధిక వర్షాలతోటి రైతాంగం బాగా దెబ్బతిన్నారు. పత్తి పంట పోయింది, వేరుశనగ పోయింది, ఉల్లి పోయింది, ఏ ఒక్క పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. రైతులు అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, నవరత్న అమలు చేస్తున్న సంతోషం, కానీ నవరత్నాలతో పాటుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల, అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆదుకోవడం కూడా ప్రభుత్వం బాధ్యత, దాన్ని విస్మరించకండి అని చెప్పేసి కోరుతున్నాం. అట్లే ప్రత్యేకించి 12వ పంటకాల నిర్మాణం మొత్తం మన జిల్లాలో పంట ఇరిగేషన్ సాగులో సగం దేవనకొండ మండలంలో ఉంది. మరి ఈ దేవనకొండ మండలానికి పంటకాలు నిర్మించకపోతే ఎలా మీరు పంటలు అందిస్తారు, నీళ్ళు అందిస్తారు? అందుకే ముందు పంటకాలు నిర్మించండి. గతంలో తెలుగుదేశం, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ, రెండు ప్రభుత్వాలు కూడా పంటకాల నిర్మాణంలో అశ్రద్ధ చేస్తున్నాయి. ఇప్పటికైనా పంటకాల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.